కార్మిక అన్నలారా కదలిరండి, మన సింగరేణి మనం కాపాడుకుందాం. మన కోసం శనివారం చేపట్టబోయే బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాలో కార్మిక అన్నలంతా పాల్గొన్నారని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు GDK2 ఇంక్లైన్ కనిపై శుక్రవారం ఏర్పాటు చేసిన గెట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నారని, అయినా మోడీ ప్రభుత్వం నిరంకుశతత్వంతో సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి పూనుకున్నారని తెలిపారు. బొగ్గు బ్లాకుల వేలం ద్వారా భవిష్యత్తులో సింగరేణి సంస్థ అస్తిత్వాన్ని కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్న తరుణంలో సింగరేణి కార్మికుల సేగ ప్రధానికి తగిలేలా బీఆర్ఎస్ పార్టీ గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో ఉదయం 9 గంటల నుంచి చేపట్టనున్న మహాధర్నాలో కార్మిక వర్గం అంతా పాల్గొన్నారని కోరారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావడానికి ప్రధాన కారణం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం. కారణం తెలంగాణ ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఈ గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వంలోకి రావడం కారణం. నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు గల సింగరేణి కార్మిక వర్గానికి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రభుత్వమే వస్తుంది, గులాబీ జెండానే ఈ తెలంగాణ ప్రాంతం పైన ఎగురుతుంది, తద్వారా ఇవాళ సింగరేణి కార్మిక వర్గానికి మేలు జరుగుతుందని ఇవాళ కేసీఆర్ గారు చెప్పినటువంటి నాటి మాట నేడు నిజమైంది. కాబట్టి అనేక మంది యువకులు ఇవాళ సింగరేణిలో ఉద్యోగాలకు వచ్చారనే విషయం ఇవాళ కార్మిక వర్గం అంతా మరవద్దని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మళ్ళా నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపు హైదరాబాద్ రాబోతున్నాడు. రాబోతున్నటువంటి సందర్భంగా సింగరేణి కార్మిక వర్గానికి మొన్న ఇచ్చినటువంటి మాట, మొన్న అంటే నవంబర్ 12వ తారీఖు నాడు ఇవాళ గోదావరిఖని పట్టణానికి వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ దేశ ప్రధాని లెవెల్లో ఏం మాట్లాడిండ్రండి, ఏమని మాట్లాడిండ్రు, ఇవాళ ఖచ్చితంగా సింగరేణి ప్రైవేట్ పరం చేయం అని మాట్లాడిండు. సింగరేణి ప్రైవేట్ పరం చేయనన్న పెద్ద మనిషి ఇవాళ ఢిల్లీకి పోయిన తర్వాత ఇవే 4 బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయడానికి వేలం పాటలు మన బొగ్గు బ్లాక్లను ఇవాళ పెట్టడం జరిగింది. అరే ఇది ఏంటండి అంటే బహిరంగంగానేమో 4 చూడంగానేమో ఇవాళ 4 సింగరేణిని మేము ప్రైవేట్ పరం చేయమని మాట్లాడతాడు, కానీ ఇవాళ అంతర్గతంగానో కుట్రపూరితంగా ఇవాళ ఈ సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటున్నారు. టీబీజీకేఎస్ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు గంటర దామోదరరావు అధ్యక్షతన జరిగిన ఈ గేట్ మీటింగ్లో టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్లు దాసరి నరసయ్య, దూడం శేషగిరి, నాయకులు యాదవరెడ్డి వెంకటేష్, పుట్ట రమేష్, మల్లారెడ్డి మల్లయ్య, అయాత్ మధు, సత్తయ్య, బీఆర్ఎస్ నాయకులు పర్లపల్లి రవి, మారుతి, తోడేటి శంకర్ గౌడ్, మెతుకు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు, మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు, షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, టూపీ సూట్, 5-piece suit, ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షెట్టింగ్స్, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, పట్టు శారీస్, ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ లైక్రా ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ జీన్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ కార్గో ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్, మరియు చిన్న అబ్బాయిల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలెక్షన్స్ లో. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని.